హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెన్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు మోహన్. సో విండోస్ 10 కంప్యూటర్లో ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. అండ్ దీనికి సంబంధించిన కామెంట్స్ చాలా వచ్చాయి, అందుకోసమే ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం ఇంతకు ముందు చెప్పాను. కాకపోతే అందులో ఆడియో అంటే వాయిస్ లేదు, ఓన్లీ అండ్ మ్యూజిక్ మాత్రమే ఉండేది. చూడండి, ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే దానికి సంబంధించిన బ్యాకప్ సాఫ్ట్వేర్ మీద ఉండాలి. ఓకే, అదే కాదు, ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలన్నా కూడా దాని బ్యాకప్ సాఫ్ట్వేర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో అసలు సాఫ్ట్వేర్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటాయంటే, కంప్యూటర్లో సాఫ్ట్వేర్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్, రెండు అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో మనం ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్నే సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారు. అంటే కంప్యూటర్ ఆన్ అవ్వాలి అంటే విండో సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉండాలి, అంటే విండోస్ సాఫ్ట్వేర్ ఉండాలి. అది విండోస్ కావచ్చు, లైనక్స్ కావచ్చు, యునిక్స్ కావచ్చు, మ్యాక్ అవన్నీ కావచ్చు. కంప్యూటర్ ఆన్ చేసిన తర్వాత మనకి ఎంఎస్ పెయింట్, వర్డ్ ప్యాడ్, నోట్ ప్యాడ్ ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ ప్రోగ్రామ్స్ అనమాట. అంటే ఇవి విండోస్ సాఫ్ట్వేర్తో పాటు వస్తాయి. కానీ మనం ఎంఎస్ ఆఫీస్ అంటే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇలాంటివి మనం ఉపయోగించాలంటే ఆ కంప్యూటర్లో మర్చెంట్ షుడ్గా ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి. సో అది ఎలా చేయాలో చూడండి. ముందుగా మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేశారో లేకపోతే ఎక్కడైతే సాఫ్ట్ బ్యాకప్ ఉందో ఆ ప్లేస్లోకి మీరు వెళ్లాల్సి ఉంటుంది. నేను నా కంప్యూటర్లో ఎక్కడైతే స్టోర్ చేశానో చూడండి, ఈ ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఎంఎస్ ఆఫీస్ 2007 ఉంది కదా, దీనిపై డబుల్ క్లిక్ ఇచ్చి మళ్ళీ డబుల్ క్లిక్ ఇస్తే అందులో ఉండే ఫైల్స్లో లాస్ట్ ఫైల్ ఒకటే చూస్తే కనుక సెటప్ అని ఉంది కదా, దీనిపైన డబుల్ క్లిక్ ఇవ్వండి, లేదా రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ పని క్లిక్ చేయండి. సో ఎస్ బటన్ పని క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు ఇన్స్టలేషన్ ఫస్ట్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ ప్రోడక్ట్కి ఎడుగుతుంది. దీని ప్రోడక్ట్కి కూడా అదే ఫోల్డర్లో ఉంది, సీరియల్ టెక్స్ట్ అని ఉంది కదా, టీఎక్స్టీ అనేది. సో దీనిపైన డబుల్ క్లిక్ ఇస్తే మీకు అందులో ప్రోడక్ట్ కీ ఉంది. ఈ ప్రోడక్ట్ కీ మొత్తాన్ని ఇలా సెలెక్ట్ చేసి మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకోండి. తర్వాత ఈ ఇన్స్టలేషన్ ఫోల్డర్ని టాస్క్ బార్ మీద క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ బాక్స్ మీద రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ బటన్ కనుక ప్రెస్ చేస్తే మీకు అక్కడ కాపీ చేసిన ప్రోడక్ట్కి ఇందులో పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయండి. సో ఇందులో చూసుకున్నట్లయితే ఇన్స్టాల్ నౌ కస్టమైజ్ అని ఉంది. అంటే మనం రెండు రకాలుగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కంప్లీట్ ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ కనుక మీరు ఇన్స్టాల్ చేయాలనుకున్నట్లయితే ఇన్స్టాల్ నౌ బటన్ పైన క్లిక్ చేయాలి. అలా కాకుండా ఇందులో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఫ్రంట్ పేజ్ ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. అందులో మీకు కావాల్సినవి ఏవైతే యూజ్ అవుతాయో అవి మాత్రమే ఇన్స్టాల్ చేయాలి. అవసరం లేనివి మనం ఇన్స్టాల్ చేయకూడదు అనుకున్నట్లయితే మీరు కస్టమైజ్ బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో చూసుకున్నట్లయితే చూడండి, ఈ ఎంఎస్ ఆఫీస్లో ఏ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అవుతున్నాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇందులో యాక్సెస్, ఎక్సెల్, గ్రో ఇలాగ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు ఇన్ఫో పాత్ అని ఉంది, ఇది నాకు అవసరం లేదనుకోండి, అప్పుడు యారో బటన్ పని క్లిక్ చేసి నాట్ అవైలబుల్ అని క్లిక్ చేయాలి. అట్ ది సేమ్ టైమ్ నాకు వన్ నోట్ కూడా అవసరం లేదు, సో ఇక్కడ క్లిక్ చేసి నాట్ అవైలబుల్. ఇలా మీకు అవసరం ఉన్నవి టిక్ ఉంచేసి అవసరం లేనివి మీరు అన్సెలెక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత ఫైల్ లొకేషన్ కూడా ఇక్కడ మీరు మార్చుకోవచ్చు. బై డిఫాల్ట్గా ప్రతి కంప్యూటర్లో సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్ అనే ఫోల్డర్లో ఎంఎస్ ఆఫీస్ అనే పేరుతో ఇక్కడ క్రియేట్ అవ్వబోతుంది. మీరు సి డ్రైవ్లో ఇన్స్టాలేషన్ ఫైల్ సి డ్రైవ్లో కాకుండా డి డ్రైవ్లో కనుక లేకపోతే ఇంకేదైనా డ్రైవ్స్లో ఇన్స్టాల్ అవ్వాల్సిన ఉంటే మీరు బ్రౌజ్ బటన్ పైన క్లిక్ చేసుకుని మీకు నచ్చిన ప్లేస్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అండ్ డి డ్రైవ్లో కనుక ఇన్స్టాల్ అవ్వాలంటే ఇక్కడ నేను డి సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డి డ్రైవ్ అనేది వస్తుంది. అలా కాకుండా మనకి బై డిఫాల్ట్గా ఏదైతే ప్లేస్ తీసుకుందో సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్ అని చెప్పేసి దాన్ని నేను ఉంచేస్తున్నాను. ఇప్పుడు యూజర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫైనల్గా నెక్స్ట్ ఇన్స్టాల్ నౌ బటన్ కనుక ప్రెస్ చేస్తే ఇప్పుడు మీకు కంప్లీట్ ఇన్స్టాల్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఇన్స్టలేషన్ ప్రొసీజర్ అనేది మీరు యొక్క కంప్యూటర్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఏ ప్రోగ్రామ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇన్స్టలేషన్ ప్రొసీజర్ అనేది 10-15 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి ఫ్రెండ్స్, నేను ఈ వీడియో స్కిప్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫైనల్గా కంప్లీట్ అయిన తర్వాత ఫినిష్ అని వస్తుంది. క్లోజ్ బటన్ పని క్లిక్ చేస్తే మీకు ఆ స్మాల్ విండో క్లోజ్ అయిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యిందో లేదో. స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఎం లిస్ట్లో చూసుకుంటే, అంటే ఆల్ ప్రోగ్రామ్స్లో ఎం లిస్ట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పని క్లిక్ చేస్తే మీరు ఎంఎస్ యాక్సెస్, ఎక్సెల్, గ్రో, అవుట్లుక్, పిక్చర్ మేనేజ్ ఇలా రావడం మీరు గమనించవచ్చు. ఏదైనా ఒక ప్రోగ్రామ్ని మనం ఓపెన్ చేసి చూద్దాం. ఎక్సెల్ ఉంది, దీనిపైన క్లిక్ చేస్తున్నాను.
సో చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఓపెన్ అయింది. అట్ ది సేమ్ టైం మనం వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ కూడా మనం ఓపెన్ చేసుకుని ఈ కంప్యూటర్లో మీరు యాక్సెస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఇన్స్టాలేషన్ ప్రొసీజర్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరొక ఇలాంటి వీడియోలో సాఫ్ట్వేర్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఒక్కొక్క సాఫ్ట్వేర్కి సపరేట్గా వీడియో క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ విధంగా సాఫ్ట్వేర్ ట్యూటోరియల్స్ అన్నీ కూడా ఛానల్ ప్లేలిస్ట్లో సపరేట్గా ఉంది. మీరు ఫ్యూచర్లో కావాలంటే ఏదైనా సాఫ్ట్వేర్ గురించి తెలుసుకోవాలంటే అందులో మీరు సీరియల్గా చూసుకోవచ్చు. ఓకే, ఇలాంటి మరో వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు తీసుకుంటాను. హ్యావ్ థ్యాంక్ యూ, నమస్తే.